తులసి, అమ్మాయి భోంచేసిందా? లేదండి, ఎంత బతిమాలుకున్నా భోంచేయలేదు. అంత మంకుపట్టేంటి? అలా పట్టుబట్టి మనల్ని సాధించాలని చూస్తే పర్లేదమ్మా, నీ ఇష్టం. ఆ తులసి ఇంటితో తెగిపోయిన సంబంధం ఈ పెళ్లితో కలుపుకుందామని నేను రాజీ పడతాననుకుంటుందేమో. జీవితంలో నేను ఎప్పుడు రాజీ పడని కుటుంబం, క్షమించడాని కుటుంబం ఆ తులసి కుటుంబమే. దాన్ని ఎప్పటికీ క్షమించను. ఏమండి? ఎందుకు భోంచేయలేదు? అడుగుతుంది నిన్నే, ఎందుకు భోంచేయలేదు? ఏంటి నిరాహార దీక్ష? ఈ దీక్షలు ఉపవాసాలు మానేయి. నువ్వు పస్తులుంటే నువ్వు కోరినట్టు నీ పెళ్లి జరుగుతుందనుకో. ప్రేమలు బంధుత్వాలు అన్ని మనసులో నుంచి తీసేసాయి. ఒక తల్లి కడుపుని పుట్టిన వాళ్ళం మేమే విడిపోయి ఒకరి మొహం ఒకరు చూసుకోకూడదని నిర్ణయించుకున్నాక వెళ్ళి వెళ్ళి వాణ్ణి నువ్వెలా ప్రేమిస్తావు? ముందు భోంచేయి. నాకేం వద్దు. వద్దని ఎన్ని పూటలు ఇలా పస్తులుంటావు, ఎన్నాళ్ళుంటావు? వేరే పెళ్లి సంబంధం చూడటం జరిగిపోయింది. వాళ్ళు నిన్ను చూసుకోవడానికి వస్తున్నారని చెప్పాక కూడా నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే ఏంటి నీ ఉద్దేశం? కూతురికి ఇష్టం లేని పెళ్లి జరిపించాలని చూస్తున్నాడని నన్ను చూసి వాళ్ళు ఏమనుకోవాలి? అలా అని నా ఇష్టాన్ని చంపుకుని వాళ్ళ ముందు నేను సంతోషంగా కనిపించాలా? నువ్వు సంతోషంగా కనిపించకపోయినా పర్వాలేదు, ఇక్కడ ఏం జరిగినా ఎన్ని గొడవలైనా అబ్బాయికి తెలిసేలాగా అనుమానం వచ్చేలాగా ప్రవర్తించకు. నిన్ను చూసుకోవడానికి పెళ్లి చేసుకోవడానికి వస్తున్న అబ్బాయి ఈ అబ్బాయే. అబ్బాయి మొహం కూడా చూడవా? నువ్వు చూడకపోయినా పర్వాలేదు, అబ్బాయి చాలా మంచివాడు, నీ జీవితం చాలా బాగుంటుంది. ఈ అబ్బాయితోటే నీ పెళ్ళి. అది కాదండి, మీ ఆవేశం తగ్గించుకుని ఒక్కసారి అమ్మాయి బాధ ఏంటో, తన మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించండి. వసంతా, దీని మనసు పడే బాధ కంటే నా మనసుకయ్యే గాయాలే ఎక్కువ.
ఆ గాయాలు ఎప్పటికీ మానవు. నేను చూసిన అబ్బాయితోటే నా కూతురు పెళ్లి జరగాలి. జరిపించి తీరుతాను. అర్థమైందా? నువ్వు దాన్ని సమర్థిస్తే లేని ఆశలు కల్పించిన దానివి అవుతావు. దీని ప్రేమను గాని ఆ తులసి కుటుంబానికి సంబంధించి ఏ విషయంలోనైనా దీన్ని సమర్థించుకో. ముందు భోంచేయమని చెప్పు. చూడు, నువ్వు భోంచేయకపోయినా పస్తులుండినా నా మనసు మారదు. జాగ్రత్త, భోంచేయమని చెప్పు, భోంచేయమని చెప్పు. తినమ్మా. మన మనసులు ఎంత గాయపడినా మన పిల్లల సంతోషమే మనం కోరుతున్నాం, కానీ ఆ గోవర్ధన్ అలా కోరట్లేదు. ఇప్పుడు మనకు తన ఇష్టాలతో అంగీకారంతో ఎలాంటి పని లేదు. మన జ్యోతి లక్ష్మిని పెళ్లి చేయడమే మన కర్తవ్యం. అవునండి, తన వల్ల మనం అనుభవించింది చాలు. మన తర్వాత తరం కూడా ఆ బాధ అనుభవించకూడదు. లక్ష్మి మన కోడలు అవ్వాల్సిందే. ఇందులో ఇంక మనం వెనక్కి తగ్గే సమస్య లేదు. ఇప్పుడే లక్ష్మికి ఫోన్ చేసి విషయం చెప్పాలి. సరే, మాట్లాడు. అత్తయ్య నా కోసమే ఫోన్ చేస్తున్నట్టుంది. హలో అత్తయ్య. లక్ష్మి, ఏం చేస్తున్నావు? ఏడుస్తున్నావా? నా మీద, జ్యోతి మీద నీకు చాలా కోపం వస్తుంది కదా? ఈ అత్తయ్య అసలెందుకు ఫోన్ ఎత్తి మాట్లాడలేదు? పెద్దవాళ్ల పంతాలే ముఖ్యం. ఈ పెద్దవాళ్ళెప్పుడూ ఇంతే. చాలా విరక్తిగా ఉన్నావు కదా? నా మనసు పూర్తిగా చదివేసిన దానివి. నా గురించి మీరు చెప్తుందంతా నిజమే అత్తయ్య. మా నాన్నైతే మూర్ఖుడు, కానీ మీరు కూడా అలా పట్టుదలకపోతే ఇంక నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? అమ్మా లక్ష్మి, తులసి నవ్వులోనే కాదు కోపంలో కూడా ప్రేమే ఉంటుంది. అది నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? తులసి అత్తయ్య గురించి నాకు తెలుసు మావయ్య, అందుకే నేను ఇంత బాధకి గురవుతున్నాను. అర్థం చేసుకోవాల్సిన మనుషులు మమ్మల్ని దూరం పెట్టేస్తే ఆ బాధ ఇంకా ఎక్కువ ఉంటుంది. అదే ఆయన వాళ్ళు ఆ ప్లేస్లో ఉంటే అది ఇంకా నరకం. అదే నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను.
రెండు కుటుంబాలు పంతానికి పోతే ఈ కుటుంబాల మధ్య మా ప్రేమ సమాధి కావాల్సిందే. లక్ష్మి, ఆ మాట అనుకు. మీ ప్రేమని దూరం కానివ్వను. నిన్ను జ్యోతిని నేను కలుపుతాను. అత్తయ్య, ఏంటి మీరనేది నిజమా? అవును లక్ష్మి, మీ ఇద్దరు పెళ్లి నేను జరిపిస్తాను. చాలా చాలా సంతోషం అత్తయ్య, ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది. మీరిప్పుడు ఇప్పుడు కాల్ చేసి నాతో మాట్లాడకపోయి ఉంటే నేనేమైపోయేదానో నాకే తెలియదు. లక్ష్మి, ఇంకెప్పుడు ఆ మాట అనుకో. నీ మీద పిచ్చి ప్రేమతో నువ్వు దక్కవేమో అన్న బాధతో జ్యోతి ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడత్తయ్య? నిద్ర మాత్రలు మింగి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడమ్మా. మావయ్య, ఏంటి ఏంటి మీరు అనేది? అవునమ్మా. మీ అబ్బాయిని మీరు 5 నిమిషాలు ఆలస్యంగా తీసుకొచ్చినా తన ప్రాణాలు దక్కేవి కావు. వాడు ప్రాణాలు వెతక తెచ్చుకుని మా అందరి ప్రాణాలతో ఆడుకున్నాడు. మేమెంత టెన్షన్ పడ్డామో మాకు మాత్రమే తెలుసు. సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్ళాం గనక వాడు మాకు దక్కాడు. కాస్త ఆలస్యమై ఉన్నా నేనిప్పుడు ఇలా ఉండేదాన్ని కాదు. అయినా నువ్వు మాకు పరిచయం అయినప్పుడే నువ్వు వాడి కూతురువని మాతో చెప్పాల్సింది కదా, ఎందుకు చెప్పలేదు? నేను మీ అన్నయ్య కూతురునని చెప్తే నన్ను మీరు దగ్గరికి రానిచ్చేవారా? నాతో ప్రేమగా మాట్లాడేవారా? నేను జ్యోతిని ప్రేమించగలిగేదన్నా చెప్పండి అత్తయ్య. మీ గతం ఏంటో తెలియదు, కానీ మీరు నా మేనత్తాన్ని తెలిసాక ఈ రెండు కుటుంబాలని ఎలాగైనా కలపాలని నాకు అనిపించింది. అందుకే మీకు మీ ప్రేమకి దగ్గరయ్యాను. కానీ ఇన్ని గొడవలు జరుగుతాయనుకోలేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటత్తయ్య? లక్ష్మి, మీ నాన్న అడ్డుపడాలని చూసినా, నిన్ను జ్యోతిని విడదీయాలని చూసినా ఇంకా మేము సహించేది లేదు. ఎన్ని గొడవలొచ్చినా మీ నాన్న మమ్మల్ని ఇంకా ఇంకా ద్వేషించినా సరే మేం మీ ప్రేమని గెలిపిస్తాం. మీ పెళ్లి జరిపిస్తాం. నువ్వే మా జ్యోతిరాదిత్య భార్యవి, మా ఇంటి చిన్న కోడలివి. అత్తయ్య, రోజు గుడికెళ్ళి దండం పెట్టుకుంటే ఆ దేవుడు మా ఆశల్ని నెరవేరుస్తాడో లేదో తెలీదు, కానీ మీరు నెరవేరుస్తారని నాకు మాటిస్తున్నారు. ఇంకా మా ప్రేమ గురించి మాకు భయం లేదు. మీరు అండగా ఉంటే, మీ ఆశీర్వాదం మాకు ఉంటే తప్పకుండా మా పెళ్లి జరుగుతుంది. చాలా చాలా థ్యాంక్స్ అత్తయ్య. ఏది, జ్యోతికి ఒకసారి ఫోన్ ఇస్తారా? నేను మాట్లాడాలి. ఇప్పుడే పిలుస్తాను లక్ష్మి, ఒక్క నిమిషం. జ్యోతి, జ్యోతి. అమ్మా, వస్తున్నానమ్మా. వస్తున్నాడమ్మా. రే జ్యోతి, లక్ష్మి లైన్లో ఉందిరా, మాట్లాడు. వెళ్ళరా, మాట్లాడు. Oh,
హలో లక్ష్మి. అరే ముద్దు, నీకు అలాంటి బుద్ధి పుట్టడం ఏంట్రా? ఆయన చచ్చిపోవాలి అనుకోవడం ఏంట్రా? ప్రేమించింది చావడానిక? నీకు అసలు సెన్స్ ఉందా? లైఫ్ అంటే ఏమనుకుంటున్నావు? లక్కీగా పెద్ద గండం నుంచి బయటపడ్డావు కాబట్టి సరిపోయింది. లేదంటే జరగకూడదు. ఏమైనా జరుగుంటే తెలిసి అంటే ఏమయ్యేది? నేనేమైపోయేదాన్ని? ఇవేమి ఆలోచించకుండా నువ్వంత ఫూలిష్ గా ఎలా డెసిషన్ తీసుకున్నావు? లక్ష్మి, లక్ష్మి. ఆ ఏంటి చెప్పు. ఏదో మూడ్ లో అప్సెట్ అయిపోయి అలాంటి డెసిషన్ తీసుకున్నాను. ఐఎమ్ సారీ అంటావేమో. కవర్ చేయాలని చూడకు. నువ్వు ఇలాంటి పని చేయడం చాలా తప్పు. లక్ష్మి, నువ్వే కదా ప్రేమిస్తే ప్రాణాలైనా ఇచ్చేంత తెగింపు ఉండాలి అన్నావు. మరి నేను ప్రేమించాను. ఆ ప్రేమ కోసం నిలబడ్డాను. కానీ మన పెళ్లి జరిగే అవకాశం లేదని తెలిసాక ఇంకా ఈ లైఫ్ ఎందుకు అనిపించింది. ఈ మాత్రం గొడవలకే అంత తొందరగా డిసైడ్ అవ్వటం నీ తప్పే, నీ తొందరపాటే. మన ప్రేమ ఎంత గొప్పదో చెప్పడానికి, మన మనసు ఎంత గాయపడిందో చెప్పడానికి మనం ఇంకోలా ప్రయత్నించాలి. కానీ ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదు. అర్థమైందా? ప్రాణం ఉంటేనే ప్రేమ ఉంటుంది, ప్రాణాలు తీసుకుంటే ఉండదు. చరిత్రలో మిగిలిపోయిన విషాద ప్రేమలు ఇన్స్పైర్ అయి అలాంటి పిచ్చి ప్రయత్నాలు ఎప్పుడైనా చేస్తే నేను అస్సలు ఊరుకోను. అర్థమైందా? లక్ష్మి, నేను కావాలని చేయలేదు. ఆ క్షణం ఎందుకో నా మనసుకి అంత విరక్తి కలిగింది. ఐఎమ్ సారీ లక్ష్మి, ఇంకెప్పుడు అలా చేయను. అలాంటి అవకాశమే లేకుండా మా అమ్మ మన పెళ్లి జరిపిస్తానంటుంది కదా. మన పెళ్లి జరిపించడానికి అత్తయ్య ఒప్పుకున్నందుకు నేను చాలా చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను. నువ్వెప్పుడు నా మెళ్ళ తాళి కడతావో, ఎప్పుడు మీ ఇంటికి నేను కోడలిగా వస్తానోనని ఎదురు చూస్తూ ఉన్నాను. మా అమ్మ ఇప్పుడే కదా వరం ఇచ్చింది, మాట ఇచ్చింది. తొందరలోనే మన పెళ్లి జరిగిపోతుంది. అత్తయ్య ఒప్పుకున్నాక మన పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నాకొచ్చింది. కానీ మా నాన్న ప్రయత్నాలు చూస్తుంటే భయమేస్తుంది. అత్తయ్య మీద కోపంతో నందిని మనల్ని డిస్టర్బ్ చేయాలని చూస్తుంది. తన బాబాయ్ కొడుకుని నాకిచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నాలు స్టార్ట్ చేస్తుంది. లక్ష్మి, మావయ్య ఎన్ని ప్రయత్నాలు చేసినా మనల్ని ఎంత విడదీయాలని చూసినా బలవంతంగా నిన్ను వాడి పక్కన పెళ్లి పీటల మీద కూర్చోబెట్టినా నీ మెళ్ళో తాళి కట్టేది నేనే. నువ్వు కాన్ఫిడెంట్గా ఉండు. నాకు ధైర్యం ఇచ్చావు, ఇది చాలు. లవ్ యూ, లవ్ యూ సో మచ్. లవ్ యూ లక్ష్మి, లవ్ యూ. లవ్ యూ లక్ష్మి, లవ్ యూ. హలో ఝాన్సీ, వాట్స్ హ్యాపెనింగ్? మీ మరిదే చాలా సేఫ్గా ఇంటికి వచ్చాడు కదా. బతికిపోయాడు. అవును నందిని. అవును, తను బతకాలని మనం కూడా కోరుకున్నాం, ప్రే చేశాం కదా. మన ప్రేయర్ ఏమో కానీ వాళ్ళ అమ్మ ఆశీర్వాద బలం జ్యోతికి చాలా ఎక్కువగా ఉంది. అమ్మాయిని చూసుకుని మీరు ఈ పెళ్లి ఖాయం చేస్తే మా అబ్బాయికి మీ అమ్మాయి తప్పకుండా నచ్చుతుంది. అదిగో అమ్మాయి వస్తుంది.